हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ వీడియోలో కేవలం 500 రూపాయలు పెట్టుబడితో ఇంటి వద్ద నుండి ఎవరైనా సరే స్టార్ట్ చేయగలిగి నెలకు 30,000 నుండి 40,000 రూపాయలు ఆదాయం సంపాదించుకోగలిగే లేటెస్ట్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం। బెడ్షీట్ వినియోగం మనందరికీ తెలుసు। ఇళ్ళలో వాడే బెడ్షీట్ కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వినియోగిస్తారు। 5-6 రోజులకు ఒకసారి బెడ్షీట్ మార్చితే సరిపోతుంది। ఇళ్ళలో కూడా గెస్ట్ రూమ్స్ లేదా పేయింగ్ గెస్ట్ రూమ్స్ ఉన్నప్పుడు బెడ్షీట్ ను తరచుగా మార్చడం తప్పనిసరి। అయితే తరచుగా బెడ్షీట్ పై పడుకునే వారు మారుతున్నప్పుడు సాధారణంగా ప్రతిసారి ఉతికిన బెడ్షీట్ వేస్తుంటారు। అయితే సరిగ్గా శుభ్రం చేయకపోతే అలర్జీలు, చర్మ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది। ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై శ్రద్ధ పెరుగుతుండడం, అవసరమైతే ఎక్కువ డబ్బులు చెల్లించడానికి కూడా ఇష్టపడుతుండడం వల్ల డిస్పోజబుల్ బెడ్షీట్స్ వాడకం క్రమేణా పెరుగుతుంది। వీటిని హోటల్స్, లాడ్జీలు, మసాజ్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు। అంతేకాకుండా ఈ డిస్పోజబుల్ బెడ్షీట్స్ రీసైక్లింగ్ చేసి వీలుంటుంది। సో మీరు ఈ డిస్పోజబుల్ బెడ్షీట్ తయారీని ఇంటి వద్ద చేపట్టి చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు। ఈ బిజినెస్ను ప్రస్తుతం మరియు రానున్న రోజుల్లో కూడా మంచి డిమాండ్ ఉండబోతుంది। డిస్పోజబుల్ బెడ్షీట్స్ తయారీని ఇంటి వద్ద ఏ విధంగా ప్రారంభించాలి? ఈ బిజినెస్కు ప్రధాన ముడి సరుకు నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్। ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ రకాలు ఉంటాయి। ఈ డిస్పోజబుల్ బెడ్షీట్ తయారీకి ప్యూర్ పాలీప్రొపిలిక్ స్పన్ బ్యాండ్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్తో తయారు చేస్తారు। ఈ ఫ్యాబ్రిక్ బరువు తక్కువగా, అవసరమైనంత గట్టితనం కలిగి ఉంటుంది। సో మనం ఈ ఫ్యాబ్రిక్ indiamart.com మరియు tradeindia.com వంటి ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు। ఈ ఫ్యాబ్రిక్ వివిధ రంగుల్లో మరియు 20 GSM, 25 GSM, 30 GSM అలా వివిధ రకాల థిక్నెస్లలో లభ్యమవుతుంది। ఈ ఓవెన్ ఫ్యాబ్రిక్ హోల్సేల్ ధర 1 కేజీ 102 రూపాయల నుండి 120 రూపాయల వరకు ఉంటుంది। మనం శాంపిల్ కోసం 2 లేదా 3 కేజీలు ఈ ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసుకోవాలి। హాస్పిటల్లో బెడ్ సైజ్ 3x6లలో, మసాజ్ సెంటర్లో బెడ్ సైజ్ 2.5x6లలో మరియు లాడ్జ్లో బెడ్ సైజ్ 3x6, 4x6 వంటి సైజుల్లో ఉంటాయి। సో మనం ఆ సైజుల్లో ఫ్యాబ్రిక్ రోల్ నుండి కట్ చేసుకొని ప్యాకింగ్ మెటీరియల్స్ కొనుగోలు చేసి నీట్గా ప్యాక్ చేసి మార్కెటింగ్ అవకాశం ఉన్న చోటల్లా శాంపిల్ బెడ్షీట్లను సేల్ చేయాలి। ఆ శాంపిల్ బెడ్షీట్ నచ్చిన వారు మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వారి వద్ద అడ్వాన్స్ కలెక్ట్ చేసి రా మెటీరియల్స్కు పెట్టుబడి పెట్టుకోవాలి। వారికి కావాల్సిన థిక్నెస్, కలర్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసి వారికి కావాల్సిన బెడ్ సైజుల్లో నీట్గా టైలరింగ్ సిజర్ కట్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ప్యాక్ చేసి డెలివరీ చేసి మంచి లాభం పొందవచ్చు। సో పెట్టుబడిగా ఫ్యాబ్రిక్ రోల్కి ప్యాకింగ్ మెటీరియల్స్కు కలిపి సుమారు 500 రూపాయలతో స్టార్ట్ చేయవచ్చు। పెట్టుబడి పెట్టగలిగే వారు ముందుగానే ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు। ఈ బిజినెస్ యొక్క ఆదాయం అండ్ ఖర్చు గురించి తెలుసుకుందాం। ఈ ఓవెన్ ఫ్యాబ్రిక్ హోల్సేల్ ధర 1 కేజీ 102 రూపాయల నుండి 120 రూపాయల వరకు ఉంది। మసాజ్ బెడ్షీట్గా 20 GSM, క్లినిక్ బెడ్షీట్స్గా 30 GSM థిక్నెస్ను కలిపి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు। 2.5x6 ఫీట్ గల మసాజ్ బెడ్షీట్ 20 GSM థిక్నెస్ కలవి 1 కేజీకి సుమారు 40కి పైగా వస్తాయి। 3x6 ఫీట్ గల క్లినిక్ బెడ్షీట్ 30 GSM థిక్నెస్ కలవి అయితే 1 కేజీకి సుమారు 20కి పైగా వస్తాయి। మసాజ్ బెడ్షీట్కు ఫ్యాబ్రిక్, ప్యాకింగ్, ఇతర ఖర్చులు కలుపుకుని 5 రూపాయలు ఖర్చు అవుతుంది। ఈ బెడ్షీట్ను మార్కెట్లో 25 రూపాయలకు హోల్సేల్ ధరలో విక్రయిస్తున్నారు। క్లినిక్ బెడ్షీట్కు ఫ్యాబ్రిక్, ప్యాకింగ్, ఇతర ఖర్చులు కలుపుకొని 8 రూపాయలు ఖర్చు అవుతుంది। ఈ బెడ్షీట్ను మార్కెట్లో 35 రూపాయలు హోల్సేల్ ధరలో విక్రయిస్తున్నారు। మసాజ్ బెడ్షీట్స్ రోజుకు 50 అమ్మితే 1000 రూపాయలు లాభం ఉంటుంది। అదే క్లినిక్ బెడ్షీట్స్ రోజుకి 50 అమ్మితే 1350 లాభం ఉంటుంది। ఈ విధంగా కొంచెం కష్టపడి మార్కెటింగ్ చేసుకుంటే నెలకు 30,000 నుండి 40,000 రూపాయల ఆదాయం సంపాదించుకోవచ్చు। సేల్స్ పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది। డిస్పోజబుల్ ఐటమ్స్ కాబట్టి ప్రతి కస్టమర్ దీర్ఘకాలంగా ఉండే అవకాశం ఉంటుంది। ఈ బిజినెస్ గల మార్కెటింగ్ అవకాశాల గురించి తెలుసుకుందాం। బల్క్ వినియోగదారులైన హోటల్స్, లాడ్జీలు, ఆసుపత్రులు వంటి సంస్థలకు స్పా, బ్యూటీ పార్లర్స్, సెలూన్స్ బెడ్షీట్ నేరుగా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇంకా ఈ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్తో హ్యాండ్ బ్యాగ్స్, హాస్పిటల్కు సర్జికల్ డ్రెస్సులు, మాస్కులు, షూ కవర్స్ వంటివి కూడా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు। మేము అందించే విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। థ్యాంక్ యూ।